సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవు పార్టీలో తవ్విన కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఎఫ్ఆర్ఐలో కీలక విషయాలు పేర్కొన్నారు మంగళవారం కేసు వివరాలను సిపి దయానంద మీడియా సమక్షంలో వివరించారు హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీని జీఆర్ ఫామ్ హౌస్లో ఏర్పాటు చేశారని ఈ పార్టీకి నూట మంది హాజరయ్యారని తెలిపారు సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భారీ డీజే సౌండ్లు రావడంతో పొరుగువారు ఫిర్యాదు చేశారని దాంతో రేవ్ పార్టీ భాగోతం బయటపడిందని వెల్లడించారు రైడ్కు వెళ్లిన పోలీసులు అక్కడ కొన్ని మత్తు పదార్థాలు గుర్తించినట్లు తెలిపారు అయితే పోలీసుల రాకతో డ్రగ్స్ను స్విమ్మింగ్ పూల్లో విసిరేశారని ఈ మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు దేశంలో తొలిసారి డాగ్ స్క్వాడ్ ను ఉపయోగించామని తెలిపారు ఇది సక్సెస్ఫుల్ అయిందని చెప్పారు అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని అందులో ఇద్దరు సూత్రధారులు ముగ్గురు ఫెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఇక ఈ పార్టీకి తెలుగు కన్నడకు చెందిన సినీ ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు తెలిపారు అయితే ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని స్పష్టం చేశారు పార్టీకి హాజరైన వారందరి రక్త నమూనాలు సేకరించామని వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనేది శాంపిల్స్ వచ్చాక తెలుస్తుందని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని దయానంద తెలిపారు పార్టీకి వచ్చిన వారి ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఇలాంటి రేవ్ పార్టీలు ఇంకా ఎక్కడెక్కడ జరిగాయి జీఆర్ ఫామ్ హౌస్ లోనే గతంలో ఇటువంటి పార్టీలు జరిగాయా వాసు కాంటాక్ట్ లో ఎవరెవరు ఉన్నారు ఈ పార్టీకి డ్రగ్స్ ఎలా చేరాయి అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఇక ఈ పార్టీకి ఇద్దరు తెలుగు సెలబ్రిటీలు హాజరయ్యారనే ప్రచారం జరుగుతోంది అయితే తాను ఈ పార్టీకి హాజరు కాలేదని నటి హేమ స్పష్టం చేయగా బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె పార్టీకి హాజరయ్యారని నిన్ననే మరో ఫోటోను విడుదల చేశారు ఈ నేపథ్యంలో నటి హేమ బుకాయిస్తోందా అనే చర్చ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది మరోవైపు పార్టీకి హాజరైన వారిలో హీరో శ్రీకాంత్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నారనే ప్రచారం జరగగా తాము హాజరు కాలేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలో దర్యాప్తులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది సస్పెన్స్గా మారింది